ఈ సమావేశం యొక్క ముఖ్య సెలబ్రేషన్ ఐఎన్టిసి ఒక సెలబ్రేట్ చేసుకోవాల్సిన దినం ఈ రోజు అయ్యలే గారు చెప్పినట్టు ఈ ఐఎన్టిసి అనేది 1947 స్వతంత్రానికి ముందు ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ స్టాల్వార్స్ అయిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి అగ్రగామి నేతలతో మహాత్మా గాంధీ ఆశీర్వాదాలతో ఒక ఇండిపెండెంట్ కార్మిక ఉద్యమాన్ని కార్మిక మేనిఫెస్టోని చేసి స్వాతంత్ర సమరంలో కార్మికులను భాగస్వామ్యం చేయడం ఉద్దేశంతో ఈ గుల్జారీలాల్ నంద అంటే మన దేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి అటువంటి గుల్జారీలాల్ నంద గారు ప్రప్రథమ ఐఎన్టీసీ అధ్యక్షుడిగా ఈ ఐఎన్టీసీ యొక్క సంస్థకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఒక త్యాగ ధనుల ఆధ్వర్యంలో ఐఎన్టీసీ అంచెలంచెలుగా ఎదిగింది అనేక కార్మిక చట్టాలను తెచ్చింది ఈ 75 ఏళ్ల స్వాతంత్ర ఫలాలను కూడా కార్మిక రాజ్యాన్ని కూడా కార్మిక శ్రేయస్సును కూడా కాంగ్రెస్ పార్టీ అనేక అసంఘటిత బోర్డులు చేసి సోషల్ సెక్యూరిటీ యాక్ట్ చేసి కొన్ని కోట్ల నిధులు చేసి అనేక కార్మికులకు అనుకూలమైన చట్టాలను చేసిందంటే ఎటువంటి సందేహం లేదు అందులో భాగంగానే అనేక మంది దేశ కార్మికులందరూ సమృద్ధిగా సంతోషాలతో ఎదుగుతున్న సమయంలో గత పాలకులు ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఉన్న పాలకులు చేస్తున్న దుర్మార్గమైన నీతి ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి వాటిని అమ్ముకునే నీతి మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం అప్పగించినప్పుడు 8% జిడిపి గ్రోత్ ఉండే ఈరోజు 4% కూడా లేదు అంటే క్రమక్రమంగా దిగజారిపోతున్న దేశ పరిస్థితి కార్మికుల పరిస్థితి ఇంకా ఘోరంగా తయారవుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో అమర్కంటకులో గత 4-5 తేదీల్లో జరిగిన ఆల్ ఇండియా ప్లీనరీ సమావేశంలో దేశవ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులందరూ కూడా ఏంటి ఎలా ఈ యొక్క దేశ కార్మికుల పరిస్థితి ఏమిటి ఈరోజు కొత్తగా 3 చట్టాలను తెచ్చి కార్మికులను కాలరాస పరిస్థితి వల్ల హక్కులను హరించే పరిస్థితి యొక్క ప్రస్తుత ప్రభుత్వం కుట్ర చేస్తున్నది కాబట్టి మనం ఇంకోసారి ఒక ఉద్యమంగా కార్మికులను సంఘటితపరిచి మరో స్వతంత్ర ఉద్యమంగా కార్మిక ఉద్యమాన్ని చేయవలసిన అవసరం ఉన్నది అమలు కార్మిక చట్టాలు కూడా అమలు కాలేని దుస్థితి ఈ రోజుల్లో ఉన్నది మనం కొట్లాడుకొని సాధించిన కార్మిక చట్టాలు ఉపయోగిస్తూ ఆ చట్టాలను అమలు చేసుకోలేని దుస్థితి ఒక వైపు ఉన్నది కాబట్టి మరి ఇటువంటి పరిస్థితులు మనం ఎలా చేద్దాం ఏంటి ముందుకు పోదాం అని ఏ రకంగా మనం కార్మికులకు న్యాయం చేయగలుగుతామని దేశవ్యాప్త 2 రోజుల ప్లీనరీ సమావేశంలో అనేక విషయాలు కూలంకషంగా చర్చించి ఈ ఐఎన్టీసీని బలోపేతం చేసి 2 కోట్ల సభ్యులుగా చేసి రాబోయే దినాల్లో కార్మిక రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా కార్మిక శ్రేయస్సే అంతిమ లక్ష్యంగా మనం పోరాడుతూ తప్ప హక్కులు సాధించుకోలేము కార్మికులు బలహీనులు ఇప్పుడు ఒక బలహీనుడికి ఒక చట్టం అడ్డం చేస్తారు ఒక చట్టం రచించగలుగుతుంది ఈరోజు ఇండస్ట్రీస్ అంటే ధనవంతులు వాళ్ళు ఏదైనా రాజ్యం చేయగలుగుతారు ఒక ఆసరా తీసుకొని వాడు బలహీనంగా తీసుకొని కనీస మినిమం వేజెస్ కూడా ఇవ్వకుండా ఈరోజు ఎక్స్ప్లాయిట్ చేస్తున్న పరిస్థితి ఉన్నది మరి ఆ చట్టాలు ఉంటేనే ఇట్లా చేస్తుంటే ఆ చట్టాలను కూడా మీ ఇష్టం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీడియా ఎందుకు చేసుకుంటామంటే చికాగో నగరంలో ఏ మార్కెట్ లో 8 గంటల పనిదినం కోసం కార్మికులు రక్తము చిందించి ఎగరేసిన జెండానే ఈరోజు ఆ మీడియాగా మనం తెలుపుకుంటున్నాం అటువంటి 8 గంటల పనిదినాన్ని కూడా ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం తీసేసి మీ ఇష్టమున్న పనిదినాలు చేసుకోవచ్చు మీకు ఇష్టమైతే మీరు ఒకవేళ యాజమాన్యంతో సంఘటిత పరిస్థితి యజమాన్యంతో మీకు అవగాహన కలిగితే అంటే యజమాన్యం అనేది బలవంతమైనది ఇండస్ట్రీ అంటాడు వాడు బలవంతుడు వాడికి అధికారం ఉంటుంది వాడి దగ్గర డబ్బు ఉంటుంది వాడిని ఏమాత్రం కూడా ఒక బలహీనమైన కార్మికులు వ్యతిరేకరించలేరు వాడిని ఖండించలేరు అందుకని అటువంటి చట్టాలను మనం ఖచ్చితంగా కూడా వ్యతిరేకరించాలి
ఈరోజు ఒక చట్టం అమలైతే తప్ప ఈరోజు రాజ్యాంగం అని మనం ఎందుకు గౌరవించుకుంటారంటే రాజ్యాంగంలో ఉన్నాం. ఏదైతే చట్టం ఉందో దాని ప్రకారమే మనకు అనేక విషయాలు జరుగుతున్నాయి. ఈరోజు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ పరంగా రిజర్వేషన్లు పెట్టిండు. ఖచ్చితంగా అంతమంది ఎస్సీ ఎస్టీలు గెలవగలుగుతున్నారు. అదే రిజర్వేషన్ లేదనుకో, మీరు అధికారం ఉంటే రావచ్చు అంటే గెలవగలుగుతారా? డబ్బులే వాడితే ఎదుర్కొని గెలవలేరు. అట్లనే కార్మిక చట్టాలు కూడా ఖచ్చితంగా అమలు జరగాలి. అది కార్మిక నాయకుల యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య లక్షణమే ఉండాలనేది నా ఉద్దేశం. మరి అటువంటి అనేక విషయాలు చర్చించి ఈరోజు దేశంలో కార్మికుల పరిస్థితి ఏంటి, ఈ యొక్క గ్లోబలైజేషన్ ఇండస్ట్రియలైజేషన్ ఏదైతే గ్లోబలైజేషన్ అయిందో దీంట్లో కార్మిక చట్టాలు అన్ని కూడా అణగారిపోతున్నాయి, దిగజారిపోతున్నాయి. వాటిని ఎవరు పట్టించుకుంటే సిద్ధం లేడు. నూతన చట్టాలు తెచ్చి మరింత ఇప్పుడు మనం చూసాం, ఏది కోవిడ్లో కోవిడ్ జరిగినప్పుడు అనేక మంది మైగ్రేటెడ్ లేబర్ వలస కూలీలు ఎక్కడో వాళ్ళ భార్య పిల్లలుంటే ఊహించని ఒక్కరోజు లాక్డౌన్ చెప్పి 3 నెలలు లాక్డౌన్ పెడితే భార్య పిల్లలను చూడాలన్న తపనతో కొన్ని వేల కిలోమీటర్లు నడిచిపోయింది. మధ్యలో కొంతమంది భార్యలు చనిపోయిండ్రు, భర్తలు చనిపోయిండ్రు, పిల్లలు చనిపోయిండ్రు. 75 ఏళ్ళ స్వతంత్రం తర్వాత కూడా మన కళ్ళతో చూస్తున్నాం ఏం జరుగుతుంది దేశంలో. ఈ దేశంలో సంపద లేదా, సంపత్తి లేదా, వాహనాలు లేవా, హెలికాప్టర్స్ లేవా, ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? నిజంగా చాలా దుఃఖకరమైన పరిస్థితి. ఇప్పటికీ ఈ రోజు 75 ఏళ్ళ స్వతంత్రం తర్వాత కూడా కార్మికులు కొన్ని వేల వేలు నడుచుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎవరో సోను సూద్ అనే ఒక హీరో ఆదుకుంటే ఆయన వినియోగం చేసింది. మరి ప్రభుత్వం దగ్గర సావధన లేదా, సంపత్తి లేదా, వాహనాలు లేవా? ఎందుకంటే మనసు లేదు, కార్మికుల పట్ల ఒక మంచి హృదయం లేదు, ఒక దయార్థ హృదయం లేదు, కరుణ లేదు. ఇటువంటి దుర్మార్గమైన నీతి, దుర్మార్గమైన హృదయం గల పాలకులు, పాషాణ హృదయం గల పాలకులు ఉండబట్టే ఈరోజు కార్మికులు ఒక సంవత్సరం ఇప్పటికి కూడా ప్రతి మీరు డుగుల్లో చెక్ చేయండి, 25 లక్షల మంది ఆకలితో చచ్చిపోతున్నారు ఈ భారతదేశంలో. ఒక సంవత్సరానికి 25 మాత్రమే అంటే రోజుకు 7 వేల మంది ఆకలితో, అత్తాకలితో, అటువంటి దీన పరిస్థితి. సంపద కొద్ది మంది దగ్గరే జమైతుంది, 90% సంపద 10 మంది దగ్గర, కొద్ది మంది ఇండస్ట్రీస్, కొద్ది మంది అధికారులు, వాళ్ళ కోసమే పనిచేస్తున్న గవర్నమెంట్. మనం రైతుల సమస్య చూసిన మొట్టమొదటిసారిగా ఈ దేశంలో రైతాంగం చలికి, ఎండకు, వానకు వాళ్ళ భార్య పిల్లలతో రోడ్ల మీద ఢిల్లీలో నేను 2-3 సార్లు పర్సనల్గా వెళ్ళి ఎంత దుస్థితిని అనుభవించిందంటే 750 మంది చనిపోయింది. మరి అంత సంవత్సర దీర్ఘకాలం, 1 సంవత్సరం కాలం వాళ్ళు రోడ్ల మీద కూర్చుంటే పాలకులకు హృదయం అనేది ఉండాలి కదా. ఈరోజు జంతువులు కూడా మనం యూట్యూబ్లో చూస్తున్నాం, యూట్యూబ్లల్లో జంతువులు కూడా ఒక జంతువులు రక్షించుకుంటుంది, జంతువులు కూడా ప్రేమ తీర్చుకుంటుంది తన సాటి జంతువుల పట్ల. మరి మానవులుగా ఉండి మనము తోటి మన దేశ పౌరులు, మన దేశ కార్మికులు, మన దేశంలో కష్టించి పండించే రైతన్న రోడ్డెక్కి 1.5 సంవత్సరాల కాలంగా భార్య పిల్లలతో హర్తాలు చేసిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ఈ దేశంలో? ఏ పరిస్థితులు దారి తీస్తున్నాయి? అటువంటి పరిస్థితుల్లో మరి పాలకులు ఏం చేస్తున్నారు? పాలకుల యొక్క కర్తవ్యం ఏంటి? పరిపాలించే వాడి యొక్క హృదయం ఏంటి? వాడు ఖచ్చితంగా పిలవాలి, నెల రోజులైనా కూడా పిలిచి, ఏం నాయనా మా చట్టాల వల్ల మీకు ఏం నష్టం కలిగింది, మీరు ఎందుకు రోడ్డు మీద ఎక్కిండ్రు? పాలకులు అంటే ఒక తండ్రి లాగా పరిపాలించాలి. తండ్రి పిల్లల కష్టపరిస్తే ఎట్లుంటాడో పాలకులు కూడా తన పిల్లలను చూసుకోవాలి. అచ్చేతి నాయకు ఏంటి? ఎప్పుడో అచ్చేతి నాయకు, అచ్చేతి నాయకు, సచ్చేతి నాయకు. మా నాకన్నా రాసినట్టు ఇది సచ్చేతినా అచ్చేతినా? అచ్చేది అంటే కొద్ది మంది నీ స్నేహితులకు, కొద్ది మంది ఇండస్ట్రీస్కో, కొద్ది మంది పారిశ్రామికవేత్తలకు దేశాన్ని దోషపెట్టడం అచ్చేదిని కాదు. సగటు మనసు కూడా అన్నమో రామచంద్ర అంటే అనేక రోజులు లేని రామరాజ్యం జరిగింది అది ఒకప్పుడు మన దేశంలో. రామ మందిరాలు కాదు, రామరాజ్యం కావాలండి. నేను రామ మందిరంతో నేర్పుతుందా? రామరాజ్యం ఏంటి? అన్నమో అడిగేటోళ్ళు లేకుండా పరిపాలించు. ప్రతి ఒక్కరికి కనీస హక్కు విద్య, విద్య రోటీ కట్టడమాకాడు. రోటీ కావాలి కదా, వాడు బతకాలంటే రోటీ కావాలి, వాళ్ళ పిల్లలకు రోటీ కావాలి, వాడికి ఉన్నత విద్య కనీసం చదువుకునేది ఉందా? ఈరోజు మొత్తం ఇలా కార్పొరేట్ విద్యా వ్యవస్థ, కార్పొరేట్
వైద్య సదుపాయాలు మామూలు చేరుకోలేని పరిస్థితుల్లో ఈరోజు అట్లాంటి ఇప్పుడున్న ఈ భారతదేశ పరిస్థితుల్లో కార్మిక రంగం ఏంటంటే కార్మిక రంగంలో రెండు ఉంటాయి, ఒకటి ఆర్గనైజ్డ్ ఉండదు, అన్ఆర్గనైజ్డ్ అంటారు. ఆర్గనైజ్డ్ వాళ్ళు కొద్ది మందే 13%, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ 87% మంది కార్మిక సెక్టర్స్. రోడ్ల మీద కూలీ రోజు కూలీ చేసుకునే వాళ్ళు కానీ బీడీ కార్మికులు కానీ పెట్రోల్ బంక్ వర్కర్స్ కానీ తోపుడు పల్లె వర్కర్స్ కానీ ఇటువంటి వాళ్ళు 87% దేశంలో వాళ్ళదే సంపద ఎక్కువ, వాళ్ళదే ఎక్కువ. అటువంటి వాళ్లకు కనీస సౌకర్యం కార్మికులకున్న ఏ చట్టం వాళ్ళ వర్తిస్తలేదు. ఇంకా కూడా కార్మిక చట్టాలు వర్తిస్తాయి, కార్మికులు అన్న గుర్తింపు లేదు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇప్పటికి కూడా వీళ్ళ కబంధ ఆస్థాల్లో, పెట్టుబడిదారు వాళ్ళ కబంధ ఆస్థాల్లో ఈ దేశ కార్మికులు మగ్గిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నైతే చట్టాలు తెచ్చిందో, ఏవేవైతే అసంఘటిత కార్మికులకు సోషల్ సెక్యూరిటీ యాక్ట్, కనీసం సెక్యూరిటీ భద్రత అనేది ఉండాలి, వాళ్ళ యొక్క జీవిత భద్రత, జీవిత బీమా, వాళ్ళ పిల్లలు కనీస చదువునే చట్టాలు తెచ్చిందో వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. దుర్మార్గ ప్రభుత్వాలు, దుర్మార్గ రాజనీతి ఈరోజు దేశంలో నడుస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ 2 కోట్ల సభ్యుల చేరికతో ఎందుకు మనం 2 కోట్ల మందిని నేర్పించాలి అంటే మనకు బలం కావాలి. కార్మికుడి యొక్క బలం అంటే ఏం చేస్తుంది, మన బలం ఏంటి, మన బలహీనత లేదు, మన బలహీనం. కార్మికులు చాలా మంది పాపం రికార్డు దొక్కడ్లు ఎక్కువ మంది దినమంతా కూలీ చేస్తే కానీ సాయంత్రం ఇంటికి భోజనం పోదు. ఓడికి డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్ లేవు కార్మికులకు, మామూలుకి బ్యాంక్ బ్యాలెన్స్. మధ్యతరగతి వాళ్ళే ఇప్పుడున్న ధరలకు ఆగమైపోతున్నారు. 100 రూపాయలు పెట్రోల్ ఏంది, 100 రూపాయలు టమాట ఏంది, అయినా నిత్యావసరకులు పెరిగినాయి, నూనె ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, మధ్యతరగతి కూడా ఆగమవుతున్న ఈ పరిస్థితుల్లో ఇంకా బిలో పావర్టీ లేదు. ఈరోజు 60% దేశంలో బిలో పావర్టీ లేని వాళ్ళే ఉన్నారు. అంటే పావర్టీకి ఒక లైన్ గీస్తే దాని కింద బతికే వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. మరి అటువంటి బిలో పావర్టీ లేని వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఏంటి అంటే ఈరోజు మన వ్యూహం, మన ఏం చేసే వ్యూహం ఏంటంటే అనేక మంది కార్మిక నాయకులతో మేము చర్చించి అమరకంటకులు తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే 2 కోట్ల మంది సభ్యులను మనం ఎందుకు చేయించాలి, ఈ రాష్ట్రంలో 500,000 మంది సభ్యులను చేయించాలని. ఒక ఒక్కొక్క రాష్ట్రంలో కనీసం 3 నుంచి 2 లక్షల నుంచి 5 లక్షల మధ్య సభ్యత్వాలు జీవించాలనేది మన ప్లాన్, మన ప్రణాళిక. దేనికి ఈ సభ్యత్వం అంటే మనకు ఒక శక్తి కావాలి, ఒక బలం కావాలి. మేము కూడా ఇంతమంది ఉన్నాము, మేము ఓట్లు వేస్తే తప్ప మీరు గెలవలేరు, మా డిమాండ్లు మా యొక్క కోరికలు మీరు నెరవేర్చండి, అప్పుడే మీకు మేము ఓటేస్తామని స్థాయికి మనం ఎదగలగాలి. అటువంటి చైతన్యం మన కార్మిక రంగంలో తీసుకురావాలి. అవసరమైతే కార్మిక పక్షపాతులు, కార్మిక శ్రేయస్సు కొరే వాళ్ళను ఈరోజు బుల్లా శ్రీనివాస్ బ్రదర్ ఇక్కడ ఉన్నాడు. ఇదంతా ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వారి ఎన్నో బాధ్యతలు చేసింది. ఇంత చెప్పడానికి ఈరోజు సమావేశానికి మూల కారణము మూల పురుషుడు. ఈ యొక్క కార్మిక ఉత్సవానికి నాంది ఏంటంటే ఈరోజు ప్రోగ్రాంలో ప్రధాన కార్యదర్శిగా గుంజా శ్రీనివాస్ గారు అసలు కార్మికుల కోసం ఎన్నో చేసిన ఆయన చిన్నప్పటి నుంచి కష్టజీవి, కార్మిక జీవి, అటువంటి దాంతో కష్టపడి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళగలిగింది. ఈరోజు కార్మికులకు నా వంతుగా చేయాలన్న నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నో చేసిన, మరి ఈరోజు మీరు ఒక మంచి ఆశయంతో, మంచి లక్ష్యంతో, మంచి టార్గెట్తో, ఒక రోడ్ మ్యాప్తో, ఒక వ్యూహాత్మకంగా ముందుకు పోతున్న ఈ రోజుల్లో నేను కూడా ఐఎన్టీసీ జెండా ఎత్తుకొని ఒక నాయకత్వం వహించి రాబోయే దినాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలో జెండా పార్టీ కార్మికులను ఏకం చేస్తానని మనకు రావడం జరిగింది. వారికి గట్టిగా చెప్పలు పొందవలసింది. వేదిక వారికి స్వాగతం పలకాలి. మధ్యలో మధ్యలో రాకండి. Thank you.